झंडा ले लेगा झंडा। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం పెద్దలు గౌరవనీయులు ఎందరో మహానుభావుల యొక్క త్యాగాల ఫలమే మన ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా నిడారంభంగా బతుకుతున్నాం. అంతేగాక 1857 సిపాయిల తిరుగుబాటు ద్వారా మొదలైనటువంటి ఈ స్వాతంత్రం సంపాదించుకోవాలి, ఇతర బ్రిటిష్ పాలన నుండి మనం విముక్తి పొందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన పెద్దలు అందరూ కూడా బ్రిటిష్ వారి యొక్క పాలనని తిరగముట్టించాలని వృత్త నిశ్చయంతో అందరూ కూడా పోరాడి వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితంగా పోరాడటం వల్లనే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం. అదే కాకుండా మనము ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా కుల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలకి అతీతంగా కూడా అందరం కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మన దేశం మీద మనకున్న ఒక దేశభక్తి. అదే కాకుండా వీరందరూ కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలల కన్నా కూడా చాలా కార్పొరేట్ స్థాయిలో విద్యని ప్రవేశపెడుతుంది. అన్ని విధాలుగా కూడా విద్యార్థులను ప్రోత్సహించి దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకి దృష్టి పెట్టుకొని ఉన్నతమైన విద్యార్థులను తీర్చిదిద్దాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తుంది. కాబట్టి వీరందరూ కూడా మంచిగా చదువుకొని మన గ్రామానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. తలత్ర నారదు ఏ
बम जा है जब एम पैकेट मूल्य बदल को मिस्टर पवन नव वीडियो चूड़ मत एवरते संबंध लेकिन తెప్పించురా బాగుంది